हाय फ्रेंड्स ना पेर कृष्ण वेलकम टू हर्विन वॉइस फ्रेंड्स लास्ट वीडियो नेनु एबीसी बाइंग स्ट्रेटजी कोसमें चपड़मने जरिगिंदी फर सपोज इप्पटिवरकु एबीसी बाइंग स्ट्रेटजी कोसम मीरु वीडियो चूडकपोते डिस्क्रिप्शन लिंक इस्तानु एबीसी बाइंग स्ट्रेटजी अंटे एंटो फर्स्ट तेलुसुकोंडी तर्वात ई एबीसी सेलिंग स्ट्रेटजी कोसम चूडंडी फ्रेंड्स ఎందుకంటే ఏబీసీ బయింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి ఏబీసీ సేలింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి మీకు మెయిన్ గా తెలుసు ఉండాలి మీరు యాజ్ ఏ ఇంటర్డే ట్రేడర్ అయితే ఎందుకంటే ప్రెజెంట్ మీరు ఏబీసీ బయింగ్ స్ట్రాటజీ సేలింగ్ స్ట్రాటజీ కోసం క్లారిటీగా తెలుసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు స్టాక్ మార్కెట్ లో చాలా సక్సెస్ఫుల్ గా ట్రేడ్ అయితే చేయొచ్చు కానీ దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఏంటి అంటే నేను ఈ వీడియోలో చెప్పిన కొన్ని పాయింట్స్ ని మీరు 100% ఫాలో అవ్వాలి ఆ పాయింట్స్ ని మీరు ఫాలో అవ్వకుండా ఈ స్ట్రాటజీని మీరు యూస్ చేసినట్లయితే మీరు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో లాస్ అయితే మీరు తర్వాత ఈ స్ట్రాటజీ వర్క్ అవ్వట్లేదు అని మాత్రం మెసేజ్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోలో అంటే రన్నింగ్ లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనే మీతో చెప్పడం అనేది జరుగుతుంది ఆ పాయింట్స్ ని మీరు మిస్ అయినట్లయితే మీరు ఆ స్ట్రాటజీని పర్ఫెక్ట్ గా మీరు అప్లై చేయలేరన్నమాట లైవ్ మార్కెట్ లో ఎందుకంటే లైవ్ మార్కెట్ లో ఆల్మోస్ట్ వాలటిలిటీ ఉంటుంది అంతే విధంగా మీరు పెట్టేది రియల్ మనీ కొనక కొంత ఫియర్ అనేది మీలో ఉంటుంది సో ఇటువంటి ఈ స్ట్రాటజీలో తప్పులు చేసిన అమౌంట్ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీ దగ్గర టైం ఉన్నటప్పుడే ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి స్ట్రాటజీని పర్ఫెక్ట్ గా నేర్చుకోండి ఇప్పుడు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయితే మీకు ఈ స్ట్రాటజీ చెప్తున్నాం లేదు అంటే మీరు పేడ్ కోర్సులు ఎవరి దగ్గర నేర్చుకున్నా గానీ చాలా ఇంట్రెస్ట్ గా అయితే ఈ స్ట్రాటజీని అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఏబీసీ సేలింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి అనేది మీకు ఫస్ట్ వైట్ పేపర్ అంటే వైట్ బోర్డ్ పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత చార్ట్ పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ వన్ మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉండేదంతా వాల్యుబుల్ కంటెంట్ మాత్రమే లేదు అంటే మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్ళి నేను చేసిన స్ట్రాటజీస్ కావచ్చు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ కావచ్చు ఒకసారి చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో ఎండ్ అయ్యాక వీడియోకి ఒక లైక్ చేయండి ఫర్ సపోజ్ నా స్ట్రాటజీ నచ్చినట్లయితేనే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దీనికోసం నేను ఒక వర్డ్ బోర్డ్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఏబీసీ సేలింగ్ స్ట్రాటజీ అంటే ఫస్ట్ నేను చెప్తాను వినండి నార్మల్ బయింగ్ అండ్ సేలింగ్ ఎప్పుడు చేస్తాం మార్కెట్ పాజిటివ్గా ఉండేటప్పుడు బయింగ్ చేస్తాం లేదు మార్కెట్ నెగిటివ్గా ఉండేటప్పుడు సేలింగ్ చేస్తాం కొన్ని పొజిషన్స్లో మార్కెట్ పాజిటివ్గా ఉన్న కొన్ని స్టాక్స్లో వచ్చే న్యూస్ బట్టి మనం వాటిలో కూడా షార్ట్ సెల్ అయితే చేయడం అనేది జరుగుతుంది కానీ పర్టికులర్గా ఈ ఏబీసీ సేలింగ్ స్ట్రాటజీ చేయాలంటే నేను చెప్పే రూల్స్ అనేవి ఆ స్టాక్లో పర్ఫెక్ట్గా అప్లై అయి ఉంటేనే మీకు 100% ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయితే అవుతుంది నార్మల్లీ ఫ్రెండ్స్ మార్కెట్ అనేది 9:15కి యాజ్ యూజువల్ ఓపెన్ అవుతుంది ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే ఓకే మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి మన ఛానల్ అంటే ఉండే కంటెంట్ వాల్యూ అయితే తెలుస్తుంది ఓకే 9:15కి మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విషయం అయితే మీకు తెలుసు ఓకే ఇప్పుడు మనం 9:15కి ఓపెన్ అయిన మనం ఏ స్టాక్లో షార్ట్ సేల్ చేయాలనుకుంటున్నామో ఆ స్టాక్లో ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఓపెన్ అవ్వాలి మీరు ఏ స్టాక్లో ట్రేడ్ చేయాలనుకున్నా ఆ స్టాక్లో అది 5 మినిట్స్ టైం ఫ్రేమే కావచ్చు 15 మినిట్స్ టైం ఫ్రేమే కావచ్చు యువర్ చాయిస్ యువర్ కంఫర్ట్ నేనైతే ఇప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ అయి ఓపెన్ అయ్యి ఉండాలి ఓకే ఫస్ట్ నెక్స్ట్ స్ట్రాటజీ అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టాక్ ఓపెన్ అవుతుంది 9:15కి ఓకే అది నెగిటివ్లో ఓపెన్ అవుతుంది ఆ పాయింట్ని ఏ అనుకుంటాం ఆ స్టాక్ ఒక లెవెల్ వరకు డ్రాప్ అవుతుంది ఓకే డ్రాప్ అయ్యి ఏ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకునే రివర్సల్ అవుతుందో ఆ పాయింట్ని బి అనుకుంటాం ఇక్కడ ఒక లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు ఈ లైన్ నెక్ లైన్ అంటారు దీనికోసం కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఈ పాయింట్ని బి అనుకుంటాం నెక్స్ట్ రివర్సల్ అయిన స్టాక్ మళ్ళీ ఒక పాయింట్ నుంచి డ్రాప్ అవడం జరుగుతుంది కదా ఆ పాయింట్ని సి అని పిలుచుకుంటాం ఓకే మనం
ఈ విధంగా మనకి ఏదైనా స్టాక్ ఫర్ అంటే ఏ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఇది ఏ ఇది బి ఇది సి కదా. ఇప్పుడు ఆ స్టాక్ అనేది ఈ బి నెక్ లైన్ ఉంది కదా ఫ్రెండ్స్, నెక్ లైన్ సపోర్ట్ లైన్ మీరు ఏదైనా అనుకోండి, అది బ్రేక్ చేసి ఏదైనా రెడ్ క్యాండిల్ ఓపెన్ అయ్యి క్లోజింగ్ ఇస్తే ఆ క్యాండిల్లో మనం సేల్ షార్ట్ సేల్ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఈ సీలో ఈ సీ ఉంది కదా, ఈ పొజిషన్ దగ్గర మన స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. నెక్స్ట్ మీరు మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే 1:1 టార్గెట్ పెట్టుకుంటాం, లేదు అంటే 1:2 టార్గెట్ అనేది కొంత ఎక్స్పీరియన్స్ హోల్డర్స్ అయితే పెట్టుకుంటారు. ఓకే, ఇది స్ట్రాటజీ. ఉండండి, స్కిప్ చేయొద్దు, వీడియోలో ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి మిస్ అవుతారు. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మార్కెట్ 9:15 ఓపెన్ అయింది, స్టాక్ ఇలా పడింది, ఈ పాయింట్లో సపోర్ట్ తీసుకొని ఎప్పుడైనా స్టాక్ పైకి వెళ్ళి 9:15 క్రియేట్ చేసిన హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది స్టాకు అంటే ఆ స్టాక్లో షార్ట్ సెల్ చేయొద్దు. ఐ థింక్ మీకు ఇలా వెళ్ళి ఇలా బ్రేక్ చేసి మళ్ళీ ఇలా కిందకు వచ్చింది అనుకోండి, ఇలాంటి స్టాక్ని అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి స్టాక్లో మన స్ట్రాటజీ అనేది 100% అయితే వర్క్ కాకపోవచ్చు. సో మీరు ఇలాంటి ప్యాటర్న్స్ని అవాయిడ్ చేయండి. ఇవి మెయిన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్యాటర్న్స్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీకు స్ట్రాటజీని మీకు చార్ట్ పైన చెప్తాను, చార్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ వెయిట్. సారీ ఫ్రెండ్స్, దీనికోసం నేను ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఏదైనా ఒక స్టాక్ని పిక్ చేసుకొని చెప్తే మీరేమనుకుంటారంటే వీళ్ళు ఫస్ట్ ఈ స్ట్రాటజీని ఈ స్టాక్లో వీళ్ళు అప్లై చేశారు అందుకోసమే చెప్తున్నారు అనేసి. సో నేను గూగుల్ క్రోమ్లో nscindia.inలోకి వెళ్ళి దీంట్లో లాస్ట్ 30 ఎత్తున టాప్ లూజర్ ఉన్న స్టాక్స్ని నేను బేస్ చేసుకొని మీకు ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను. ఎన్ఎస్సి ఇండియా అనేది నేను క్రియేట్ చేసింది అయితే కాదు, ఇది జెన్యున్ వెబ్సైట్ మీకు తెలిసిందని. సో దీంట్లో దీన్ని బేస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఇవి టాప్ గైనర్స్ ఫ్రెండ్స్, ఇవి కింద ఉండేవి టాప్ లూజర్స్. టాప్ లూజర్స్లో ఏదుంది ఫస్ట్, భారతీయ ఎయిర్టెల్. ఓకే, భారతీయ ఎయిర్టెల్ని నేను ఇక్కడ ఇచ్చేసుకుంటాను, ప్లేస్ చేసుకొని దాని చార్ట్ అనేది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇక్కడ జూమ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, జూమ్ చేసుకున్నాక చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ టైం ఫ్రేమ్ ఉంది కదా, నేనైతే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే ప్రజెంట్ యూజ్ చేస్తాను, యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఎప్పుడు చార్ట్ ఫ్రెండ్స్, ఇది లాస్ట్ 30 అక్టోబర్ చార్ట్ ఇది. ఓకే చూడండి, ఇది ఈ రెడ్ ఫస్ట్ క్యాండిల్ చూడండి ఫ్రెండ్స్, ఈ రెడ్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి చెప్తాను, ఈ రెడ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఓకే, ఆ నెక్స్ట్ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ లోనే ఓపెన్ అయ్యి క్లోజింగ్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఈ క్యాండిల్ లోనే అయితే ఓపెన్ అయ్యి క్లోజింగ్ ఇచ్చింది, ఆయనైతే ఏది క్యాండిల్ బ్రేక్ చేయలేదు. నెక్స్ట్ క్యాండిలే సపోర్ట్ తీసుకుని నెక్స్ట్ రెడ్ క్యాండిలే ఫామ్ అయింది, కానీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. అంటే స్టాక్ ఇలా వచ్చింది, ఇలా వచ్చి ఇలా పైకి వెళ్ళింది. ఈ పాయింట్ని ఏ అంటాం, ఇది బి. ఇక్కడ సస్టైన్ అయింది చూడండి, ఇక్కడ రివర్సలే సస్టైన్ అయింది కదా, ఈ పాయింట్ని సి ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ నుంచి స్టాక్ అనేది ఎక్కడ మనం షార్ట్ సెల్ చేయాలి, ఈ లెవెల్ని క్రాస్ చేయాలి, బి లెవెల్ని. అంటే ఈ చిన్న క్యాండిల్ ఉంది ఫ్రెండ్స్, ఈ చిన్న క్యాండిల్ అనేది ఈ బి లెవెల్ అనేది బ్రేక్ చేసాక ఫామ్ అయిన క్యాండిల్ ఫ్రెండ్స్. చూడండి, ఈ చిన్న క్యాండిల్ అనేది ఈ బి లెవెల్ని బ్రేక్ అయ్యాక చేసిన ఫామ్ అయిన క్యాండిల్. ఈ క్యాండిల్లో మనం సేల్ చేస్తాం ఫ్రెండ్స్. సేల్ చేసాక మన స్టాప్ లెస్ అనేది ఈ సి అవుతుంది, ఈ సి అనేది మన స్టాప్ లెస్, ఈ డౌన్ సైడ్ అనేది మన టార్గెట్ అవుతుంది. ఓకే, మనం ఫర్ సపోజ్
మార్కెట్ కొత్త అయితే 1:1 టార్గెట్ పెట్టుకోండి, లేదు అంటే 1:2 టార్గెట్ అనేది, సారీ 1:2 అనేది టార్గెట్ గా పెట్టుకోండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఓపెన్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయింది, కానీ దాని హైన్ అయితే బ్రేక్ చేయలేదు. సో మనం అనుకునే స్ట్రాటజీ వర్కౌట్ అయింది. ఓకే, ఇక్కడ సెకండ్ క్యాండిలే సపోర్ట్ తీసుకొని పైకి అయితే వెళ్ళింది. సో ఏ బి సి ఇక్కడ నుండి ఇలా డ్రాప్ అయింది, ఈ లెవెల్ ఇప్పుడు బ్రేక్ అయిందో, బి లెవెల్ని ఇప్పుడు బ్రేక్ చేసిందో, ఇక్కడ షార్ట్ సెల్ చేసాం. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇది ప్రాఫిట్ వచ్చింది. కానీ మీరు మార్కెట్కి కొత్త అయితే మీరు ఇంత ప్రాఫిట్ కోసం ఆశించొద్దు ఫ్రెండ్స్. లిమిటెడ్ ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఇది ఒక ఇది. నెక్స్ట్ ఇంకొక స్టాక్ తీసుకొని చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏది ఉంది, హీరో మోటార్స్. ఓకే, హీరో మోటార్స్ చూద్దాం. ఓకే, హీరో మోటార్స్లో ఏం జరిగింది అనేది చూద్దాం ఒకసారి. ఓకే, హీరో మోటార్స్ చార్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాను. దీన్ని ఒకసారి జూమ్ చేసుకుంటాను, జూమ్ చేసి చూపిస్తాను. మీ ఎదురుగా నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వేరే చార్ట్స్ అయితే ఏవి ఓపెన్ చేయట్లేదు, నేను చూసింది కూడా కాదు. స్టాక్ ఇప్పుడే ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఫ్రేమ్ టైం ఫ్రేమ్ అనేది 5 మినిట్స్ పెడుతున్నాను. ఓకే, ఇందులో మనకి ఫస్ట్ క్యాండిల్ అయితే గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయింది. మనకి నార్మల్లీ అయితే మనం రెడ్ క్యాండిల్ అనుకున్నాం కనుక ఈ స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అయింది. బట్ మనం ఈ స్ట్రాటజీ ఫర్ సపోజ్ మనం అనుకునే రూల్స్ ఒక్క రూల్ కూడా బ్రేక్ అయితే మనం దాంట్లో షార్ట్ సెల్ అయితే చేయం ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, సో లివ్ ఇట్. నెక్స్ట్ డే చూడండి ఫ్రెండ్స్. మీకు లాస్ట్ చెప్పాను కదా, మనం అనుకునే స్ట్రాటజీ అయితే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. కానీ చూడండి, ఇది రెడ్ క్యాండిల్ అయితే ఓపెన్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ దీని లోన్ బ్రేక్ చేసింది. ఓకే, ఇక్కడ సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది ఆ రోజు డే హైన అయితే బ్రేక్ చేసింది చూడండి. బ్రేక్ చేసాక కొంచెం కిందకు వచ్చింది, తర్వాత స్టాక్ ఎంత పైకి వెళ్ళింది. ఫర్ సపోజ్ మీరు స్ట్రాటజీలో ఇటువంటి తప్పులు అయితే చేస్తే ఇలాంటప్పుడు ఇలాంటి లాసెస్ అయితే భరించాల్సి వస్తుంది మీరు. సో స్ట్రాటజీని ఫుల్లీ అర్థం చేసుకోవడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫుల్లీ అసలు నేను స్ట్రాటజీ ఏం చెప్తున్నాను అనే విషయం అయితే అర్థం చేసుకోవడానికైతే ట్రై చేయండి. అప్పుడే కానీ మీరు ఈ స్ట్రాటజీని పెర్ఫెక్ట్గా యూస్ఫుల్గా యూజ్ చేయలేరు. చూసారా ఇక్కడ ఎంత క్లియర్గా మీకు క్లారిటీ అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి నెక్స్ట్ ఇప్పుడు ఇది, సారీ 1 సెకండ్, 26 అక్టోబర్లో ఫస్ట్ క్యాండిల్ చూడండి, రెడ్ క్యాండిల్ అయితే ఓపెన్ అయింది. ఓకే, రెడ్ క్యాండిల్ అయితే ఓపెన్ అయింది, ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫ్రెండ్స్. స్టాక్ అయితే ఇలా పడ్డం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చిన్న ఫుల్ బ్యాక్ అయితే ఇచ్చింది. ఇందులో అయితే క్లియర్ ఇండికేషన్ అయితే మీకు లేదు. ఫర్ సపోజ్ దీంట్లో దీనికే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ స్టాక్ని ఇలాంటి పాయింట్లో ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఫర్ సపోజ్ ఎవరైనా దీంట్లో అయితే మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకునే వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. ఓకే, ఈ పాయింట్లో కొంచెం రివర్సల్ అయింది, మళ్ళీ స్టాక్ అనేది పడిపోయింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం సేల్ చేస్తుంటే మనకి ఇదంతా ప్రాఫిట్ వచ్చి ఉండేది. కానీ ఇలాంటి ప్యాటర్న్స్ని పట్టుకోవాలంటే మీరు చాలా ప్రాక్టీస్ అయితే చేయాలి. అదేవిధంగా మీరు చాలా చార్ట్స్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది ఎన్ని విధాలుగా ఫామ్ అయింది, మీకు పెర్ఫెక్ట్గా మనం చెప్పేటట్టు ఇలా 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 ఫామ్ అవ్వాలి అని అయితే రూల్ లేదు. పెర్ఫెక్ట్గా మనము వాటిని మనం స్టడీ చేయగలగాలి ఫ్రెండ్స్. ఓకే, మీకు నెక్స్ట్ ఇంకొక స్ట్రాటజీ అయితే చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు స్ట్రాటజీ. ఇది 22 అక్టోబర్, 9:15 క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఓకే, 9:15 క్యాండిల్ ఇది రెడ్ క్యాండిల్. ఓకే, ఇది రెడ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ని హై లోన్ బ్రేక్ చేసింది. నెక్స్ట్ దీని హైన్ అయితే ఏ క్యాండిల్ కూడా బ్రేక్ చేయకూడదు ఫ్రెండ్స్. బ్రేక్ చేయకూడదు ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి స్టాక్ ఇలా స్టార్ట్ అయింది,
ఇక్కడ నుండి ఒక రివర్సల్ అయితే అయ్యింది. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ ఇది A, ఇది B, ఇది C. స్టాక్ ఇక్కడ నుండి ఎలా పడిందో అలా పడి మనకి ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సేలింగ్ అయితే సేల్ చేయడానికి ఛాన్స్ అయితే దొరికింది. అక్కడ కూడా సస్టైన్ అయ్యి ఈ మాత్రం ప్రాఫిట్ అయితే స్టాక్లో మనకి దొరకడం అనేది జరిగింది. మనకి ఎప్పుడు వరకు బి లెవెల్ బ్రేక్ అవ్వదో అప్పుడు వరకు ఆ స్టాక్లో అయితే షార్ట్ సేల్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. ఇది నేను చెప్పాలనుకున్న స్ట్రాటజీ. మీకు ఎంతవరకు అర్థమైంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి నేను ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు అర్థం చేసుకోగలరు అనేది నేను చూస్తాను. అదేవిధంగా నెక్స్ట్ మారుతి, నెక్స్ట్ బజాజ్ ఫిన్సా ఈ స్టాక్స్లో ఒకసారి చూడండి. ఈ విధంగా స్టాక్స్ అంటే మనకి ఈ విధంగా ఎక్కడ ఈ ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అయ్యేవి అనేది ఇది మీకు హోంవర్క్ అనమాట. దీన్ని చేయండి, చేసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని అబ్జర్వ్ చేస్తాను, నెక్స్ట్ స్ట్రాటజీ కోసం మీకోసం ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో చాలా కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్.